రామరాజ్యం టీవీ ప్రేక్షకులకు నమస్కారం. ఈరోజు మన రామరాజ్యం టీవీ స్టూడియోకి శివరుద్ర గురువు గారు ఉన్నారు. సాధువు గారు, బహుముఖ ప్రజ్ఞాశాలి, ఆధ్యాత్మికవేత్త, ధర్మాన్ని ప్రబోధిస్తున్నటువంటి మహాజ్ఞాని. నమస్కారం గురువు గారు. మిత్రమా నమస్కారం శంకర. గురువు గారు, ఇప్పుడు ఈ ఆధునిక యుగంలో సిటీలో ఏమో కానీ మామూలుగా చేతబడుల గురించి ఇప్పుడు వివిధ మాధ్యమాల్లో నేను చూస్తున్నాను. చేతబడి ఉన్నటువంటి మనిషి, మంచిగున్న వ్యక్తి అడాలన పడిపోవడం, ఏం పని చేయలేకపోవడం, ఏదో ఆలోచిస్తూ ఉండడం, ఇటువంటివి ఉన్నాయి. అలా చనిపోవడం కూడా చూశాను. ఇవి చేతబడి అని కొందరు అన్నారు. నిజంగా చేతబడి ఉందా? ఉంటే చేతబడి ఎలా చేస్తారు? అసలు చేతబడి లక్షణాలు ఏంటి? విలువైన ప్రశ్న. సాగర సంగమం జరిగింది రాక్షసులకి, దేవతలకి మధ్యలో. వాసుకి అనే పాము, ఒక పాము అనగడం ముందు నాగ జాతికి సంబంధించిన అధికారి, అంటే ఒక దైవాధీనం చేత జరగబడిన సంగమం అది. అమృతానికి ఇటు దేవతలు, అమృతానికి అటు రాక్షసులు. తలాతోక పట్టుకొని లాగుతూ లాగుతూ జరిగిన తరుణంలో విషాన్ని చిమ్మే సమయం వచ్చింది. విషం రాగానే అందరూ భయపడిపోతారు. ఈ విషం బయటపడితే సముద్రంలో నీళ్లు మానవులు తాగితే కాలం చేస్తారు, ఎవరు జంతువులు తాగినా కాలం చేస్తాయి, అందులో ఉన్న చేపలు జీవరాశులు నీటికి సంబంధించినవి అని మహానీయుడు మహాముఖంటిని పిలుస్తారు. పరమాత్మ, ఇంతటి ఈ సందర్భాన్ని మేము ఎలా ఆపాలి అని అంటే, ఇటు దేవతలు గెలవాలి, అటు రాక్షసులు ఓడాలి అన్న ఆ తరుణాన్ని న్యాయం ధర్మం అనేది చూసి పరమాత్ముడు ఆ గరళకంఠుడు గరళాన్ని మింగుతాడు. ఇలా తీసి ఇలా మింగేసి ఇక్కడ పెడతాడు, మింగడు తండ్రి కూడా. ఆయనకు ప్రమాదం, కడుపులోకి వెళ్తే విషమే కదా, బయటికి వదిలితే మానవులకి ప్రమాదం అని సృష్టి లయకారకుడు కాబట్టి నా బాధ్యత అని తీసుకుంటాడు. ఎందుకంటే నేను సృష్టించింది ఇది కాబట్టి నేనే తీసుకుంటా అని ఇక్కడ పెడతాడు. తర్వాత రాజ్యాన్ని దేవతలు గెలుస్తారు. అమృతం అనేది పోయింది అక్కడికి, మిగిలిన వాళ్ళు రాక్షసులేగా. మరి ఓడిపోయిన వాళ్ళు ఏం చేస్తారు? గెలిచిన వాళ్ళ మీద పట్టు సంపాదించడం. మీరన్నా చేతబడి, మీరన్నా ఈ యొక్క క్షుద్ర పూజల శక్తులు అలా మొదలయ్యాయి. అంటే దేవతలకే అక్కడ శత్రుశేషం తప్పలేదు, మానవ జాతి మానవులం నిమిత్త మాత్రమైన ఈ జీవితం చాలా చిన్నది. చేతబడులు ఎవరు చేస్తున్నారంటే మిత్రమా, ఈరోజు ఒక 10,000 5,000కే చేసేస్తున్నారు. ఏ ఎందుకు చేతబడి పనిచేస్తుంది? ఇప్పుడు మీరే అన్నారు కదా గురుగారు, దేవతలు గెలిచారని రాక్షసులు ఇంకా పైశాచికత్వంలో ఉన్నారంటే ఆ రాక్షస జాతికి సంబంధించిన విద్యా బుద్ధులే ఇవన్నీ. ఒకప్పుడు రాక్షసులు దేవతలు సాంగర సంగమం చేయకపోతే అందరూ దేవతలు అందరూ రాక్షసులు ఇలా ఉండేవాళ్ళు. అక్కడ బైఫర్గేషన్ డిపార్ట్ అయింది, అంటే జరిగిపోయారు, ఇక్కడ ఒక పార్ట్ అక్కడ ఒక పార్ట్. ఇక సాధించాలి వీళ్ళని, ఇక మా దగ్గర అమృతం లాగి మమ్మల్ని అవమానాలు పరిచారు అనేది అక్కడి నుంచి మొదలైన తరుణము ఇక్కడి వరకు తీసుకోవచ్చు. చేతబడి అక్కడి నుంచి వచ్చిందని నేను చెప్పట్లేదు. చెడు ప్రస్తావన అక్కడి నుంచి మొదలైంది, సంగమం సాగర సంగమం నుంచి అని చెప్తున్నాను. మంచి మీద చెడు ప్రస్తావన అక్కడ నుంచి స్టార్ట్ అయ్యిగా ఒక మంచి ఎలా గెలిచిందో చెడు మంచిని గెలవాలి, ఆపై మేమే ఇవన్నీ ప్రస్తావనలు తేవాలన్న చేసిన విద్య కూడా ఉంది ఇక్కడ. అలా వస్తూ పరమాత్ముడు రాక్షసులకు వరాలు ఇవ్వడం మొదలుపెట్టాడు. బ్రహ్మ వచ్చేసి వరం ఇస్తాడు ఒక రాక్షసుడికి, విష్ణువు వచ్చి ఒక వరం ఇస్తాడు రాక్షసుడికి, శివుడు వచ్చి ఇంకా ఎవరికెట్టే వాళ్ళకి వరాలు ఇస్తాడు. అమ్మవారు వచ్చేసి వాళ్ళని వధ చేసి అంటే చంపేయడం జరిగిన విషయాలు చూసాం, అంటే వాళ్ళని భూస్థాపితం చేసిన తరుణాలు. కాకపోతే విద్యకి చావు లేదు శంకర, ఇది జరుగుతుంది అది ఇక్కడ. ఇక్కడ ఒక శరీరాన్ని చంపగలిగింది ఆ మహానీయురాలు మహాదేవత, కానీ ఒక శిష్యని కానీ చంపలేకపోయింది. అలాగే బ్రహ్మనిత్యముడు అదేగా. ఇప్పుడు నేనున్నాను, నా శరీరం కాలం చేస్తుంది కొన్ని రోజులకి, కానీ నేను చెప్పిన ఈ విద్య, ఇప్పుడు మీరు చేసిన రికార్డింగ్, నేను ఎవరెవరికైతే నా విద్య గురించి చెప్తున్నానో శిష్యరికం, దాన్నైతే చేయలేరే కదా. అలా వచ్చినదే శాస్త్ర గ్రంథాల్లో రాసిన ఒక నిక్షిప్తమైన నిధి ఈ యొక్క విద్య. అందుకే అన్ని దానాల్లో గొప్పదానం విద్య, ఆ పూట చేసే అన్నదానం కంటే అని అంటాముగా దాని అర్థం. ఎందుకంటే నువ్వు ఎంతమందినైనా మార్చవచ్చు. ఈ చేతబడి ఎవరి మీద ఉపయోగిస్తారు, ఎందుకు ఉపయోగిస్తారు, దానివల్ల ఎవరు ఎంతటి స్థితిగతిని అనుభవిస్తారంటే మిత్రమా, ఒక బలహీనుడి మీద జరిగే బలమే ఈ చేతబడి, బలవంతుడి మీద జరగదు. ఒక వ్యక్తి ఉంటాడు భార్య అంటే ప్రేమ, ఒక వ్యక్తి ఉంటాడు కుటుంబం అంటే ప్రేమ, ఒక వ్యక్తి ఉంటాడు ఉద్యోగం అంటే గవర్నమెంటో సెంట్రల్ గవర్నమెంటో ఎక్కడో విదేశాల్లో సంపాదించాడు. అయితే ఈ చేతబడి ఎవరు చేస్తారు? అక్షరాల చేతబడి నీ కుటుంబంలో ఉన్న వ్యక్తే చేస్తాడే, కానీ బయట వ్యక్తి చేసే అధికారం లేదు. అంటే రక్తంతో సంబంధం, రక్త ఖచ్చితంగా రక్త సంబంధీకులే చేతబడి చేస్తే పనిచేస్తుందని నేను అనర్హలంగా చెప్తాను. నా అతను ఎవరు వచ్చినా నేను మాట్లాడడానికి సిద్ధం.
ఎవడో గాలికి పోయేవాడు నీతో నీకెందుకు సంబంధం శంకరా? నేనున్నాను ఇప్పుడు, నా పైన గురువులు ఉన్నారు, చేతికి వజ్ర కంకణాలు వేసుకొని రోజుకు లక్షల్లో చూసేవాళ్ళు ఉన్నారు. నేను చేతబడి వాళ్ళకి చేయగలనా? వాళ్ళ స్థితిగతులు వాళ్ళు అనుభవిస్తున్నారు, నా స్థితిగతులు నేను అనుభవిస్తున్నాను. నాకు ఆయనకు పొంతన లేదుగా. పరమాత్ముడు రాసిన ఆజ్ఞ ఆయనది, పరమాత్ముడు ఇచ్చిన భిక్షాటన జీవితం నాది. పరమాత్ముడికి తెలుసు కదా ఎవడి సుఖభోగాలు ఎక్కడ ఉండాలో. ఈ చేతబడి ఎవరికి జరుగుతుందంటే మిత్రమా, నీ యొక్క సీక్రెట్లు సీక్రెట్గా ఎవరైతే గ్యాదర్ చేస్తాడో, నీ ఆఫీస్లో ఉన్న వ్యక్తే కానీ లేకపోతే నీ ఇంటికి సంబంధించిన విషయ వివరణాలే కానీ, నీ బాగా నమ్మి ఇంటి వరకు తీసుకొచ్చి భోజనం పెడతావుగా, అలాంటి వ్యక్తులే చేస్తారు ఇవన్నీ. ఎందుకు చేస్తారు స్వామి అంటే, ఏదో డిఫెక్ట్ వాళ్ళ పైన నువ్వు సాధించావు, వీడు మనకన్నా మంచి స్థాయిలో ఉన్నాడు, మంచిగా ఉన్నాడు, మంచిగా బతుకుతున్నాడు. చాలామంది అలాగే చేసేసి కోల్పోయారు. కోడళ్ళ పైన అత్తలు చెప్పిస్తారు, అతని పైన కోడలు చెప్పిస్తారు, మామ పైన అల్లుడు చెప్పిస్తాడు. ఇది ఎక్కడ తొంతో శంకరా? అంటే ఇది పాపం అని వాళ్ళకి తెలియదా? పాపం అని వాళ్ళకి తెలిస్తే కానీ దాన్ని ప్రోత్సహించేవాడు ఉన్నాడుగా, గురువు ఉన్నాడుగా. ఒక అడ్రస్ హ్యాబిట్స్ ఉంది, జీపీఓ పోస్ట్ ఆఫీస్ ఎక్కడుంది, అక్కడ అడ్రస్ వేయలేకపోతే నువ్వు వెళ్ళవు కదా మిత్రమా. జీపీఓ పోస్ట్ ఆఫీస్ అనేది లేకుండా హ్యాబిట్స్లోనే జీపీఓ అంటే, ఒకప్పుడు ఒక 10 ఏళ్ల క్రితము జీపీఓ అనగానే ఓ జనరల్ పోస్ట్ ఆఫీస్ పెద్దది హైదరాబాద్లో అని తెలుసుకున్నావు. అంటే మేము డిగ్రీ చేసే టైంలో కనబడేది. ఇప్పుడు ఏమైందంటే ఇక్కడ తరుణము గల్లీ గల్లీకి ఆఫీస్ అయిపోయింది కదా. శుద్ర పూజలు నేర్చుకుంటున్నారు. ఎందుకంటే ఒక బలహీనుడిపై చేసే ఆ బల ప్రయోగానికి ఇక్కడ డబ్బులు ఎక్కువ, బాగా గుర్తుపెట్టుకోండి. మళ్ళీ జంగానే ఇబ్బంది పెడుతున్నారు చేతబడి చేసి. ఎలా? ఒక గాలి ప్రయోగం జరుగుతుంది చేతబడి ద్వారా, అవతల వ్యక్తిని ఈ విధంగా ఇబ్బంది పెట్టాలి. అలా ఇలా పంపిస్తాము ఒక గాలి అని అంటే మిత్రమా, శాసన గ్రంథాల్లో ఒక గాలికి ఎంతో విలువ ఉంది ఆత్మకి. ఉదాహరణకు ఒక వ్యక్తి ప్రేమలో విఫలమై లేదా భార్య పని ఇంకేదో విషయంలో చనిపోయాడే అని అనుకుందాం. వయసు ఆయనకి ఇంకా ఉంది ఒక 25 ఏళ్ళు అనుకుందాం. ఆ 25 సంవత్సరాలలో ఈయన చనిపోయింది 25 ఏళ్ళకే, అంటే ఇంకా 25 ఏళ్ళ వయసు ఉంది. 50 ఏళ్ళ వయసులో పరమాత్ముడి దగ్గరికి తీసుకుపోయే ఆజ్ఞ లేదు. ఎందుకంటే పరమాత్ముడు రాసింది 50 సంవత్సరాల వయసు అయితే నువ్వేం చేసావు అంటే, ఈ 25 ఏళ్ళకే క్షణిక నిర్ణయాలతో ప్రాణాన్ని వదిలిపెట్టావు. ఈ 25 ఏళ్ళు పరమాత్ముడి దగ్గరికి పోలేవు. సమాధానం అడుగుతాడు కదా, ఈయన పుట్టించింది నిన్ను దేనికి, నువ్వు ఎలా వచ్చావు, ఆ భయంతో ఆ యొక్క సందర్భంతో పరమాత్ముడి దగ్గరకు చేరడని చెప్తుంటాం. నాలాంటి గురువులు చెప్పేది అదే. ఈ వాళ్ళు వాళ్ళ ఇంట్లోనో లేకపోతే పొలంలోనో లేకపోతే ఇంకెక్కడెక్కడో తిరుగుతూ ఉంటారు. ఎందుకంటే వాళ్ళని చూసుకుంటూ ఉండాలి. ఈ క్షుద్ర పూజలు చేసేవాళ్ళు వాళ్ళని మైక్రో లెవెల్లో హిప్నటైజ్ చేయగలరు. నువ్వు ఇలా చనిపోయావు కదా, నీకు మంచి కార్యక్రమాలు చేయగలను, నీకు ఇలా చేయించగలను అని చెప్పేసి వాళ్ళని లోపరుచుకొని, అదేంటంటే ఎవరు చెప్తే వాళ్ళ మాట వినే స్థితి ఈ గాలికి ఉంటుంది. బాగా గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు నేనే చేతబడి చేసేవాడు ఏం చేస్తాడు, కొన్ని శక్తులను ఉపయోగించి బలాన్ని తెచ్చుకోగలడు. ఆ బలంతో అవతల వ్యక్తిని బందీ చేయగలడు. నేను ఇలా చేస్తానన్న తర్వాత, నేను ఇలా చేయకపోతే నేను ఇలా చేస్తాను మీ వాళ్ళని అన్న ఆ భయమే ఈరోజు చేతబడింది. చేతబడి నిజంగా ఎవరి మీద పనిచేస్తుంది అంటే, ఎవరు నిజంగా మోసం చేసిన వాళ్ళు ఉంటారో, నిజంగా ధర్మాన్ని పాటించని వాళ్ళు ఉంటారో, నిజంగా వెన్నుపోట్లు పొడిచిన వాళ్ళు ఉంటారో, వాళ్ళకే పనిచేస్తుంది. కానీ పరమాత్ముడు ఉన్నాడు, నేను దాయంగా ధర్మంగా ఉన్నాను, నా ఇల్లు నా ఇల్లాలని నా సౌభాగ్యాన్ని కాపాడడానికి అహర్నిశలు నేను కష్టపడుతున్నాను అన్న వాడికి ఎప్పటికీ చెయ్యదు. చేసినా కానీ పని చెయ్యదు. నీవు నమ్మింది ధర్మాన్ని, ధర్మాన్ని నమ్మిన వాడిని గెలిచిపించిందే కనబడ్డదు. కానీ శాసన గ్రంథాల్లో పురాణాలలో ఎక్కడైనా రాక్షసుడు దైవాన్ని సంపాదించిన తరుణం చూశాను లేదు. కాబట్టి ధర్మం అనేది అది. ఓకే, వరాలు ఇచ్చారు, అంధకాసుడికి వరాలు ఇచ్చాడు, త్రిపురకాసుడికి వరాలు ఇచ్చాడు, ఎన్ని వరాలు ఇచ్చాడు, ఎక్కడైనా పనిచేసిందా? ధర్మమే గెలుస్తుంది అనడానికి గల కారణం ఏంటంటే, ఇదే ఈ రోజుల్లో బాగుపడిన వాళ్ళు ఉన్నారు, ఇదే ఈ రోజుల్లో బాగుపడి చెడిన వాళ్ళు ఉన్నారు. అంటే నీ బలహీనతలను స్వీకరిస్తున్నప్పుడు, అవతల వ్యక్తి దాన్ని బలంగా కొట్టినప్పుడు, జరిగే దాంట్లో న్యాయం ధర్మం అనేది లేనప్పుడు ఖచ్చితంగా అవతల వ్యక్తి అదవుతాడు. పిచ్చుకపై బ్రహ్మాస్త్రాన్ని ఉపయోగిస్తున్నారు ఇక్కడ, మీకు అర్థం చేసుకోండి. బ్రహ్మాస్త్రాన్ని ఉపయోగించాల్సింది పెద్ద 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 పనులు, ఇక ఎక్కడ కూడా దారి లేదనే దగ్గర చిన్న చిన్న విషయాలకే మన వాళ్ళు పెద్ద పోకడలతో పోయి ప్రాణాలు తీసేసి ప్రాణాలని తెచ్చుకుంటున్నారు కూడా. కాబట్టి మన పక్కనున్నవాడు నిజమైన స్నేహితుడు నువ్వు నమ్మితే సరిపోదు. ఆయనకి కూడా నీవు నిజమైన స్నేహితుడై ఉండాలి. నిజమైన స్నేహితులు ఎవరు తెలుసా మిత్రమా? ఈ రోజులు నీ అక్క, నీ చెల్లి, నీ నమ్మికొని వచ్చిన భార్య, నీ పిల్లలు, నిన్ను కన్న తల్లిదండ్రులే. వీళ్ళను వదిలిపెట్టి స్నేహితులు కూడా ఉన్నారు, చాలా తక్కువ శాతంగా ఉన్నారు. అలాగా వీళ్ళని వదిలిపెట్టేసేసి ఇంకొక స్నేహితుడు ఉంటాడు మన దగ్గర, నీ మనస్సు. ఆయన్నే అంతరాలయం పరమాత్ముడు. దేవుణ్ణి నమ్ముకొని ముందుకు పోయినా కూడా మంచిది ఉంటుంది. కొంతమంది ఉంటారు దేవుడితో, ఇప్పుడు నాకు స్నేహితులు ఎవరు లేరు, అందరూ ఉన్న వాళ్ళు అని వదిలిపెట్టేసాను.
12 సంవత్సరాల పైనే ఒక్కొనే కూర్చొని మాట్లాడుకుంటూ ఉంటాను నేను అక్కడ దేవుడి దగ్గర కూర్చొని. ఎవరైనా వస్తే మాట్లాడతాను, లేని సమయంలో నేను ప్రత్యక్షంగా శివుడితో మాట్లాడుకుంటున్నట్టు ప్రశ్నలు వేసుకుంటూ ఉంటాను. ఇలా జరుగుతుందా, అలా జరుగుతుందా, అస్సాంలో అలా అయిందా, ఇలా అయిందా అని ప్రశ్నలు చేసుకుని త్రిశూలాన్ని ఇటువంటి తెంపుకుంటూ కూర్చుంటాను. ఈ కంకణాలు రుద్రాక్షలు ఇలా ఇలా అనుకుని కూర్చుంటాను. ఎవరైనా వస్తే మాట్లాడతాను. ఆ సమయాన్ని ఎక్కడికో వెళ్ళి వైన్ షాప్లో కూడా కూర్చుని మహానుభావులు ఉన్నారు కదా, అదే బలహీనత. ఇన్ని స్నేహాన్ని వదిలిపెట్టేసేసి నీ దగ్గర డబ్బులు ఉంటేనే వచ్చే స్నేహం ఎందుకు శంకరా? అక్కడే కదా వెన్నుపొట్టు పడ్డది, అక్కడి నుంచి మోసాలు జరుగుతున్నాయి. నీ కడపలో ఉన్న ఆ సుఖాన్ని చూడు అంటున్నా. కాశీలో లేదు శంకర ఆ సుఖం, కాశీలో కేవలం శివుడు మాత్రమే ఉన్నాడు, ఆ శివుడి విగ్రహం మాత్రమే ఉంది, ఆ శివుడు నీ గుండెలో కూడా ఉన్నాడు, నీ ఇంట్లో కూడా ఉన్నాడు. శివుడిని చూడడానికి కాశీకి వెళ్ళిన వాళ్ళు నా దృష్టిలో మనం ఒక విధంగా ఒక ఆలోచన రీత్య పోయేవే, కానీ శివుడు నీ శరీరంలోనే ఉన్నాడుగా. మరి అది తెలుసుకుంటే కాశీకి పోవాల్సిన అవసరం లేదు కదా. కానీ కాశీకి ఎందుకు వెళ్ళాలంటే పుణ్యం కోసం వెళ్ళాలి. ఎందుకంటే పుణ్యంగా కట్టిన ఆ గుడి, పరమాత్ముడు తిరిగిన ఆ గుడి, ఆ వాతావరణం చేసి చూడడానికి వెళ్తున్నాం కాశీకి. ఆ గంగానది మన హైదరాబాద్కు రావట్లేదా? ఎంతమంది డబ్బాల్లో తేవట్లేరు, అంబట్లేరు. పుణ్యం రావాలి అంటే మనం ప్రయాణం చేయాలి. అదే దేవుడే కావాలి అంటే అంతరాలయం, మనోఆలయం, నీ యొక్క శరీరం. ఇక్కడికి పిలిస్తే రాడా పరమాత్ముడు. ఎక్కడ నేను లేను రుద్ర అని అన్నాడా, ఎక్కడ లేను మిత్రమా అని అన్నాడా? ఒక అమ్మాయి ఏదో సినిమాలో కూడా చెప్పింది, కాళ్ళు దేవత వైపు పెట్టి కూర్చుంటే దేవత అడిగింది, ఏమ్మా కాళ్ళు నా వైపు పెట్టాగంటే నీ దేవుడు ఎక్కడ లేడు? అది కూడా ప్రశ్న ఎంత బలంగా ఉంది, జవాబు అంతే ఉంది. ఎందుకలేడు ఎందులో ఉన్నాడు కదా పరమాత్ముడిని చూడడానికి గుడికి వెళ్ళాల్సిన అవసరం లేదు. పుణ్య అంటే చేతబడి చేసిన వ్యక్తిని తిరిగి తిప్పి కొట్టాలంటే ఇప్పుడు మేము చేస్తుంది అదేగా మిత్రమా. ధర్మాన్ని కాపాడిన వాడు నిజంగా ఏదైనా ప్రయోగం జరిగి నా దగ్గరికి వచ్చిన వాడిని నేను ఆహర్నిసిన నరనరాలు నీళ్లు పోస్తాను, మంచి మర్యాద చేస్తాను. దానివల్ల ఏమైందంటే నాకు నా తండ్రి పరమాత్ముడు ప్రతి పౌర్ణమికి అమావాస్యకి ఇచ్చే ఆ శక్తి ఎంతటి బలమైనదంటే, ఒక ధర్మాన్ని కాపాడేవాడికి శక్తి పరమాత్ముడే ఇస్తాడు. నాకు కుటుంబం ఉందిగా, నేను పిల్లలతో ఉన్నానుగా. ఇప్పుడు నిన్ను కాపాడితే నాకు వచ్చేది ఏంది మిత్రమా? పుణ్యమే. ఆ పుణ్యమే పరమాత్ముడితో రావాలి. నేను మిమ్మల్ని కాపాడితే నీ ఇంటిని కాపాడినవని, నీ ఇంటిని కాపాడితే నీ వంశాన్ని కాపాడినవని, నీ వంశాన్ని కాపాడితే నీ యొక్క కులం మొత్తం ఎవరెవరు ఉన్నారు అందరినీ కాపాడి ధర్మం గెలుస్తుందని విలువ వస్తుంది కదా. చాలామంది వచ్చి మాకు ఇలా అయింది అలా అయిందంటే ఎంతటి బాధ అనిపిస్తుంది మిత్రమా. వర్ణనాతీతం అందరినీ మేము కాపాడుకుంటూ మాట్లాడుకుంటూ అన్నీ కావాల్సిన ధర్మ కార్యక్రమాలు పూజా విధానాలు అన్నీ చెప్పుకుంటూ వస్తున్నాం. చేతబడి చేసిన వాళ్ళు చాలామంది వస్తారు, మా అమ్మకి ఇలా చేశారని వస్తారు, అందరూ కాపాడుతూ వస్తూనే ఉన్నాం. ఇప్పటివరకు మేము అన్ని విషయాల్లో ముందుకు సమృద్ధిగా వెళ్ళగలిగాము అంటే మిత్రమా నిజంగా ధర్మం ఉన్నది కాబట్టి. మోసం కూడా జరుగుతుంది, మోసం చేస్తున్నారు చాలామంది. నిజమైన విద్య అంటేనే ధర్మం శంకర. వచ్చిన వాళ్ళందరి దగ్గర పరిష్కారాలు చేసుకుంటూ పోకపోతే మరి ఇంకా దేవుణ్ణి నమ్మడం అనేది రాను రాను తగ్గిపోద్ది కదా. పరమాత్ముడు ఎక్కడో అక్కడక్కడ కొన్ని కొన్ని పెట్టించినారు, వాటిని పాటించుకుంటూ పోవాలి మనం. ప్రశ్నించకూడదు. చేతబడి, చేతబడి లక్షణాలు, చేతబడి ఎవరు చేస్తారు అంటే దగ్గర వాళ్ళ రక్త సంబంధికులు తదితర విషయాలు చక్కగా వివరించారు గురుగారు. చాలా ధన్యవాదాలు. ధన్యవాదాలు. చూశారు కదా, మరొక కార్యక్రమంలో మరిన్ని విశేషాలతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం.